ఆంధ్ర తెలంగాణ మధ్య ప్రజా రవాణా స్తంభించింది. ఆర్టీసీ బస్సులు లేక ప్రైవేట్ బస్సులు ఎక్కలేక పండుగల వేళ ప్రజలు నానాతంటాలు పడ్డారు. లాక్డౌన్ ముందు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య బస్సులు బాగానే తిరిగినా లాక్డౌన్ తర్వాత తెలంగాణ అంతర్రాష్ట్ర ఒప్పందానికి ముందుకు తేవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందాలు కుదరని నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ బస్సులు కోదాడ, ఏపీఎస్ఆర్టీసీ బస్సులు జగ్గయ్యపేటలోని ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల వరకు నడిపిస్తున్నారు. ఏపీఎస్ఆర్టీసీ బస్సులు తెలంగాణలో 260,000 కిలోమీటర్లు తిరుగుతుండగా టీఎస్ఆర్టీసీ బస్సులు ఏపీలో 160,000 కిలోమీటర్లు తిరుగుతున్నాయి. దీంతో 100,000 కిలోమీటర్ల మేర సర్వీసులను తగ్గించుకోవాలని టీఎస్ అధికారులు ఏపీఎస్ఆర్టీసీ అధికారులను డిమాండ్ చేశారు. కొత్తగా రూట్ల లెక్కలు తెరపైకి తెచ్చారు. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య బస్సుల రవాణా మడతపేచి తొలగిపోలేదు. ప్రభుత్వం వారు కోఆర్డినేట్ చేసుకుని మనకి బస్సులు యథావిధిగా ఆపరేట్ చేయడం జరిగితే ప్రయాణికుల ఇబ్బందులు అనేది పోతాయి. పోయి ఈ ఎవరైతే ప్రైవేట్ వాహనాల్లో తీసుకుని వాళ్ళ దగ్గర చాలా ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారో, అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారో, ఆ బాధలు కూడా ప్రయాణికులకు పోతాయి. అది కొంచెం తొందరగానే అవుతుందని చెప్పి ఆశిస్తున్నాం. మేము కూడా అలా అవ్వాలని కోరుకుంటున్నాం. ప్రయాణికులు కూడా అదే విధంగా ఆలోచిస్తున్నారు. ప్రయాణికులతో ఎవరు మాట్లాడినా మీరు ఎందుకు తిప్పట్లేదని చెప్పి మమ్మల్ని అడగడం జరుగుతుంది. అది ముందు అతి తొందరలోనే జరుగుతుందని చెప్పి మేము కూడా చెప్తున్నాం. అది అతి తొందరలో జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం.